మీరు పుట్టుకలోకానికి ఎంతో ఆనందము యేసయ్య మీరు పుట్టుకలోకానికి ఎంతో ఆనందము అమ్మ కొంచెం అంటే అంటే రెండు ఒకటే కానీ పలుకుతున్న విధానము కనబడుతున్న క్రియ చూస్తున్నటువంటి ఆకారం తేడాగా ఉంటుంది దేవుడు కూడా అదే అడుగుతున్నాడు ఎలా ఉన్నారు నువ్వు ఎలా అడిగాడు ఆయన నువ్వు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను ఏమి అడగట్లా ఏమడిగాడు బాబు నీ జనాల్ని నువ్వు కోరుకున్న రీతిలో పరిపాలన చేయడానికి నాకు జ్ఞానం చాలు జ్ఞానం చాలా చాలు జ్ఞానమే చాలని అడిగాడు అంటే అంతకుమించి మరొకటి అడగలేదు ఇంకా అందుకే బుద్ధి వివేకములు గల హృదయము నీకుచుచున్నాను అంటే జ్ఞానానికి సేఫ్ వాల్స్ మానవ జ్ఞానానికి దేవుడిచ్చిన జ్ఞానానికి సేఫ్ వాల్స్ బుద్ధి వివేకము గల హృదయము అనగా మనస్సు జ్ఞానానికి ఇవి ఏమి ఇవి కాపలా ఉంటాయి బుద్ధి వివేకము మనస్సు ఎప్పుడు జ్ఞానానికి కాపలా ఉంటాయి సపోర్ట్ చేస్తుంటాయి జ్ఞానానికి బుద్ధి సపోర్ట్ చేస్తుంది జ్ఞానానికి హృదయం మనసు సపోర్ట్ చేస్తుంది జ్ఞానానికి వివేకము సపోర్ట్ చేస్తుంది వివేకం అంటే హౌ టు లేవ్ మనం ఎలా నేర్చుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా అందించాలి ఏం మాట్లాడితే బాగుంటుంది నోటికొచ్చింది ఏం మాట్లాడుకుంటూ పోయామనుకోండి అంతే ఇంకా తింగరాలకు ముందు మనమే ఉంటాం అలా మాట్లాడకూడదు నువ్వేం మాట్లాడాలి వివేకం సపోర్ట్ చేస్తుంది నువ్వు ఆలోచనకి ఏమివ్వాలి బుద్ధి సపోర్ట్ చేస్తుంది ఓపెన్ అవుతుంది మనసు హృదయము ఈ మూడు కూడా జ్ఞానానికి సపోర్ట్ చేస్తాయి అందుకని వాడిని కొట్టేవాడు కనపడ్డ ఎవడెవడు కాకూడదు సుధోమని చెప్పేశాడు దేవుడే నీ ముందు ఎవడో లేడు తర్వాత ఎవడో ఉండడుగా అంతే యేసుక్రీస్తు వారు రావడానికి ముందు వరకు ఆయన మహాజ్ఞానం యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన దేవుడు కాబట్టి వచ్చిన తర్వాత సులోమన కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు అంటే క్రీస్తు రానంత వరకు ఎలా ఉన్నాడు వెనక ముందు అంతటి జ్ఞానవంతుడు ఎవ్వడు లేదు ఈరోజు దేవుడు మనమేం అడుగుతున్నాం ఏం అడగాలనుకుంటున్నాం అడగటములో జ్ఞానం సంపాదించుకో అంటే ఆత్మ మత్తులో నుంచి బయటికి రా మత్తు వదలరా అన్నాడు దేవుడు మత్తు వదలరా అడగడా ఎంత వస్తుంది మెసేజ్ మత్తు వదలరా అడగడా బుద్ధి వివేకముల హృదయము నీకు ఇచ్చున్నాను అది పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు నువ్వు లేడు ఇక మీదట అటువంటి వాడు ఎవడు నీ వంటి వాడు ఎవడను ఉండడు పూర్వీకులు పుట్టారు ఎవరు ఉండరు ఇంకా టెన్షన్ పడక ఇవే జ్ఞానం అడిగితే ఇది వరం అండి ఆయనకి అడిగింది జ్ఞానం అంటే శరీర అందుకేనండి అదే చెప్తున్నాను శరీర సంబంధమైన బలహీనత చివరి క్షణములో ముసలైపోయిన తర్వాత కనపడ్డా సులమన విషయంలో చాలా మంచోడే వెళ్ళే అన్నాడు పట్టించుకో అసలు దేవుడు అసలు ఆ విషయం వచ్చి బాధపడ్డు బైబిల్ ఎదిగిన కనపడ్డా నాకైతే అవును తిరిగిపోయింది లాస్ట్లో వస్తాను దేవుడు పూజించి ఎక్కడ బాధపడ్డా సులమన అంటే అసలు ఎత్తట్ల దేవుడు అంటే అసలు చోట్ల దేవుడు లాస్ట్ మూమెంట్లో తొలగిపోయినా ఇంత గొప్పగా ఉంది ఏదో పోయింటే నష్టం చేసేయండి అనుకున్నాడు అంతే అంటే దేవుడు ఏం చూస్తాడో ఎప్పటికైనా అర్థం కావాలి ప్రియమైన దేవుడు దేవుడు ఏం చూస్తున్నాడు అండ్ నీ వంటి వాడు లేడు ఇక మీద ఉండడు ఎంత గొప్ప వరం అండి ఎంత గొప్ప అంటే అడగటం రాని వాడు తెలివి లేని వాడు అని అర్థం దేవుని ఏం అడగాలండి అండ్ ఎప్పుడు చెప్తుంటా కదా సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా ఫోన్ పనిచేయడం అయ్యా ఏమో అని ఫోన్ ఆడబో ఆడబోలు చేయించుకోవాలి ఫోన్ని ఫోన్ షాప్కి బాగు చేసుకోవాలి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావు కష్టపడి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన పట్టుకొని ఇంటి పట్టుకొని చివరి కాడికి వెళ్ళాక ఏంటన్నా నేను ముందు వచ్చావు నీ పాప పరువు తెలుసుకుంటా ఏంటి సంగతి ఏదయ్యా ఫోన్ ఎందుకు పని చేయలేదయ్యా చూద్దాం ఎరా ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చింది అని వీళ్ళు ముందు అంటే ఒక అధికారిని ఏమడగాలండి ఏమడిగితే బాగుంటుంది దేవాది దేవుని ఏమడగాల కరెంటు ఏంటో కరెంటు దీనికే భద్ర లైన్ మీద కరెంటు కావాలంటే వాడు ఎత్తాడు ఫీజు కట్టు
ఎంతకంత అడుగుతాడు, ఫామ్ ఇస్తాడు, ఫిలప్ చేయి, మీటర్ వచ్చేది. ఇది కూడా దేవుడేనా? అంటే దేవుని ఏమడగలో కూడా తెలియదండి. థామస్ ఆల్వా అడిగాడండి దేవుని. అదే ప్రపంచం చీకట్లో ఉంది, దాన్ని కనిపెడతాను అంతే. బైబిల్ ఇచ్చాడు వాక్యం మీద ప్రకాశించడం. ఆడు కష్టపడ్డాడు, 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 చురుక ప్రపంచానికి వెలిగిచ్చాడు. అది వెలుగన్న పదలోంచి పుట్టిందండి. అసలుకి బలుబు కనుకున్నాడు, ఈ బలుబు కనుకుంటే బలుబట్టి కరెంటు ఎలా కనుక్కున్నాడు? ఆ ప్రయోగం చూడండి, అసలుకి కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాడండి ప్రయోగంలోకి. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్కి పర్లోకం వచ్చిద్దా, నరకం వచ్చిద్దా, దేవుడు లేడు కదా, ఇవన్నీ నీకు ఎందుకుగా తిప్పడం? ఇది ఎందుకు నీకు? నువ్వు ఇస్తావు పని థామస్ ఆల్వా ఎడిసన్కి? సైనికులు పర్లోకం వచ్చిద్దా, వాళ్ళు దేవుడు విడిచిపెట్టారు, యుద్ధంలో ఉన్నారు, ప్రాణం పోతుంది, వాళ్ళు కాపాడబట్టే కూర్చొని నువ్వు మైకులు మాట్లాడుతున్నావు. ఏ ఎవడా ఎవడా నువ్వే ఉండరు కదా, అసలు నీకేం తెలిసినా అండి? కనుక ఆడికిచ్చాడా పర్లోకం, వీడికిచ్చారు? అసలు ఇవన్నీ నీకు వద్దు, ముందు నీకు ఉందని చూడు. అది ఆ ప్రయోగం ప్రపంచం ఈ రోజున దేవుడు ఎన్నుకున్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్ని కరెంట్ ఇచ్చేసాడు, అది అంత కష్టపడ్డాడు, ఏమి ఇస్తాడేమో. మరి ఇవన్నీ క్రియలే కదా. ఇంతమంది పిల్లల్లో బీడింగ్లు పెట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద లైట్లు వేసుకుంటున్నారు, ఇవన్నీ మరి క్రియలు కాదా? సహకారి కాదా? సహకారికి పర్లోకం తెలియదా? థామస్ ఆల్వా సహకారి కాదా దేవుళ్ళు? ఆ జ్ఞానం దేవుడిదే కదా. ఇప్పుడు ఆయన మీద డిబేట్లు, ఏం క్రైస్తవంగా అసలుకే దానికి మాయ క్రైస్తవంగా తయారైపోయింది అండి. ఇదే ముందు నువ్వు చూడు ఫస్ట్, ఉందో లేదో నీ బతుకి పరలోకం ఇది కదా. అది దేవుడు కోరుకుంటున్నాడు. 10:14 సామెతలో జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు, సమకూర్చుకుందురు జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు. సామెత గ్రంథము 30వ అధ్యాయము లాస్ట్ 24 మనం చదువుకుంటే చీమల ప్రస్తావన వచ్చింది. 6 వెళితే జ్ఞానవంతమైనటువంటి 4 జీవుల్లో చీమ కూడా స్థానం సంపాదించింది. ఆ చీమ ఎలా ఉంటుందో మనకు అక్కడ దేవుడు చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు నీకు చెబుతున్నాడు, జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకుందురు. నిజంగా నువ్వు జ్ఞానమైతే జ్ఞానాన్ని సమకూర్చుకుంటావు. అది జ్ఞానాన్ని సమకూర్చుకుంటే ఆత్మమత్తులు ఉండదు ఇంకా. అదే వానే పన్నే వరదే పన్నే ఏదైనా పన్నే ఆత్మతాపం రేగుతుంటుంది. దేవుడి వాక్యం నా మీద, నా పిల్లల మీద, నా కుటుంబం మీద ప్రకాశించాలి. ఉరుములు చెప్తాను, ఇరుములు చెప్తున్నా లేదా? ఇరుముక్కెత్తి ఉరుము అయిపోద్దా? ఇరుముక్క గురువు అయిపోద్దా? అండ్ అరచేత్త సూర్యుని ఆపొచ్చు, ఈ బాగా మాట్లాడతాడండి ఇటు అసలు. అండ్ అరచేత్త సూర్యుని ఆపలేరంట నిజమే. మరి ఇరుముక్కెత్తే ఉరుము ఆగిద్దా? అది నిజమే. ఎప్పుడు ఇది కూడా నిజం కావాలి కదా. అసలు ఇరుముక్కకి ఉరుముకి సంబంధం, అది ఆడపడాలో ఆడబడిద్ది, వాన ఆడపడాలో కురిసిద్ది, అంతే. పిడుగు ఆడబడిద్ది, ఆడబడింది పిడుగు. అంటే ఎవరింట్లో ఇనపొక్కలేవా? పిడుగు పడ్డ ఇళ్ళలో ఎలా ఇనపొక్కలేవా? కత్తి పెట్టేది మీ ఇంట్లో కూరగాయలు కోసుకోవడానికి లేదా? జనాల్ని మోసం కాసేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లారా. అది పడిద్ది అంతే, దాని ఇష్టం బాగా పడుతుంది అంతే. ఆడబడితే తెలియదు, దానికి దిశా నిర్దేశం ఏం లేదు, పాటమే. ఇనుము కేపు దాన్ని అంటే అడు అంటే వేరే కంపెనీలు అది కావాలి, నువ్వు బాగుండాలి. ఇదే ఇది ఎందుకు ఎక్కడ ఇవన్నీ? ఒకళ్ళు నీకు అంతగా ప్రేమ ఉంటే ప్రార్థన చేయి, ప్రభు ఏ ఇబ్బంది లేకుండా చూడండి ప్రజల పక్షాన ఎంత బాగా కోరుకున్నాడు. మరి ఉరుములో కూడా ప్రార్థన చేస్తాడు ఏంటో ఏంటి అసలు? ఎనపొక్కి చింట్లో మీద తలిపేసుకుని పడుకుంటాడు అనుకుంటే ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. అది తీసుకెళ్ళి ఎవడో పడేస్తాడు, నీ అదృష్టం. ఈ ప్రార్థన మంచిగా వచ్చిందనుకో, తీసుకు సముద్రంలో పడేస్తాడు, అదే మెరుపుని. ఆయన ఇష్టం అది, నువ్వు ప్రార్థన చేయి. ఇది పొక్క మన ఇంటి ముందు చేసుకుంటాం అంటే ఎదుగుంటూ పోవాలండి. ఇప్పుడు ఇప్పుడు డోరు కూడా చెప్పు వాడికి, అది నువ్వు కూడా చేసుకోరా అని. అది ప్రేమ చెత్త మనిషి. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుంటారు.
అంటే నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వాక్య రూపంలో నీకు అందిస్తున్నాడు, పరిపూర్ణ రూపంలో సొలొమోను అందిస్తున్నాడు. అదే కదండి, అంటే 19:15 సామెతల గ్రంథము సోమరితనము గాఢ నిద్రలో పడవేను. సోమరితనము గాఢ నిద్రలో పడవేయను. సోమరితనము గాఢ నిద్రలో పడవేను. అందుకనే గాఢ నిద్రలో పడుకొని ఉన్నావు కనుకనే చేను దాటి వచ్చి చూస్తున్నాడు దేవుడు. సోమరవాణి చేను దాటి రాగా ఎలా ఉన్నాడు? గాఢ నిద్రలో ఉన్నాడు వాడు. నిద్ర అనగానే మళ్ళీ గుర్ర పెట్టి నిద్రపోవటం ఇది కాదు. వాక్యానికి విలువ ఇవ్వకపోవటం, క్రీస్తుని మీద ఈ దేవుని మాట నేను వెళితే నా మీద ప్రకాశిస్తుంది, అది నాకు రక్ష, నా జీవితకాలానికి, నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి ఆ వెలుగు ఎప్పుడు కావాలి. అంతే కదండి, ఎలా ఉన్నాం మనం? ఎలా ఉన్నాం? గాఢ నిద్రలో పడవేను. పర్లేదండి, చర్చింది ఏముందంటే ఏం చెప్తామంటే నీకు అసలు అండి. రోగిని అడుగు ఆరోగ్యం విలువ తెలిసిద్ది, అరుణ్ కుమార్ని అడుగు ప్రాణం విలువ తెలిసిద్ది. అది అంతే కదండి, మరి అక్కడ ఆయన అడుగు, ఆడు చెప్తాడు ఒరే బాబా బతికి పట్టగట్టి సాధన నాయన, ఆరోగ్యం ఉంటే సాధన బాబు, పడని ఉంటూ బతికి వచ్చిన బాబా. ఎవరిని అడగాలి? రోగ్యం ఉన్నామని అడగాలి. అది ప్రాణం విలువ ఎవరు చెప్పాలి? దేవుని మనసు చెప్పాలి. అంతే పిల్లలు చదివిపోయింది ప్రాణం విలువ ఇది మాత్రం చెప్పగలరు అనేటది. నీ వంటి వాడికి ఒకటి నువ్వు లేడయ్యా, నువ్వు ఎన్ని గొప్ప గొప్ప సంగతులు చేశావు తెలుసా. అందుకే అంటాడు జ్ఞానుడు జ్ఞానము సమకూర్చుకుందరు, నువ్వు జ్ఞానాన్ని సమకూర్చుకున్నావు. అది నీతో మొదలుకుంటే పూర్వీకులు ఎవడో లేడు, నీతో మొదలుకుంటే ముందు ఎవడో రాడు. నా కుమారుడు వచ్చేంతవరకు నువ్వే కింగో. అంతే సొలొమోనుకి ఎంత బ్లెస్డ్ పర్సన్ అండి సొలొమోను చెప్పండి మీరు, ఎంత బ్లెస్డ్ పర్సన్ అండి అసలు. కానీ అలాంటి బ్లెస్సింగ్స్ దేవుడు మనకి ఇచ్చాడండి. ఒరే నువ్వు నిలబడి చెప్పావంటే ఎవడ తోపల పక్కకి వెళ్ళిపోతారా, ఎంత జ్ఞానం అండి అసలు. అండి ఎంత బాగుందండి అసలు దేవుడి యొక్క ప్రేమ మన పట్ల నిజంగా ఉంటే. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, అంటే రెస్పెక్ట్ వాక్యానికి ఇవ్వనటువంటి స్థితిలో నీ ఆత్మ ఉన్నది. ఆత్మ కదిలితే కదా అయ్యో వేసుకో మర్చిపోయానండి. నిజమా, పేరు కూడా మర్చిపోతామండి మనం, పేరు మర్చిపోతామా? సోమను మర్చిపోయామరా, పెళ్ళింది కదా సోమను మర్చిపోయారు నీళ్ళు. నాకు అర్థమైతే ఇంకొక పదాలు బాధ్యత అసలకి. ప్రియమైన దేవుని పిల్ల, జీవితంలో మనిషికి ఏం కావాలో వాడికి అర్థం అవుతుందండి అసలు ఏం కావాలి. కానీ జ్ఞానం మీ నాన్న ఎవడరా అంటే ఎలా ఉండాలి? మా నాన్న ఎవరు సింహం మా నాన్న వేస్ట్ కాళ్ళు అండి. వాళ్ళ గురించి మాట్లాడటం కూడా కాదండి. అంటే ఏం పడుతుంది పిల్లలు చెప్పండి. మా నాన్న అంటే సింహం, అది సింహం రాయల్ అలా చెప్పాలి పిల్లలు. అది పిల్లలు చెప్పాలి, దేవుడిని ఏమని చెప్పాలి మనం? కానీ మా నాన్న కింగ్, అది దేవుడు ఎవరు? రాజో, నాన్న కింగ్. మనం చెప్పగలుగుతున్నప్పుడు శరీర సంబంధమైన మన పిల్లల కొద్ది కాలం మనతో ఉంటున్నప్పుడు వీళ్ళు ఎలా చెప్పాలి మనల్ని? కానీ ఎలా చెప్పాలి చెప్పండి, ఎలా చెప్పాలి? మా నాన్న పేదవాడైనా మమ్మల్ని బాగా చదివిందండి, మా నాన్న అట్టైనా మమ్మల్ని బాగా చదివిందండి. మా నాన్న రోల్ మోడల్ అంటే జ్ఞానాన్ని సమకూర్చుకుంటే, ఆ జ్ఞానం పిల్లల దగ్గర నేర్చుకుంటే వాళ్ళు బయట వాడే పదం మా నాన్న రోల్ మోడల్. నాకు మా నాన్న రోల్ మోడల్ ఇంకెవరు లేడు నాకు. అది అందుకే యేసుక్రీస్తు వారు బౌద్ధుడికి వచ్చి నేర్చుకున్నారు, లేకపోతే కాశ్మీర్కి వచ్చాడు. ఒరే నేను నా తండ్రి దగ్గర నేర్చుకున్న సంగతులు మీకు చెబుతున్నాను. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో. నేను ఎక్కడ నేర్చుకున్నా? పరలోకంలో. ఆఫ్టర్ ఆల్ కాశ్మీరు ఇండియా రావాల్సిన అవసరం నాకేంట్రా పూల్స్ చెప్పేసాడు. మనం దీనికి తీసుకొని యేసుక్రీస్తు వారు ఇండియా రాలేదు కావాలి చూపెట్టే అవసరమా? తిరగేట బొచ్చా రా, మీరంతా బొచ్చరు కాబట్టి ఏంట్రా డిబేట్కి వెళ్ళే ముందు ఇంత పట్టుకొని సన్నా బిడ్డ
కంపొచ్చి ఎద్రా బైబిల్ చెడ్డు కొట్టండి. అంటే ఏసుక్రీస్తు ఇప్పుడు ఇండియా వచ్చిన అంటే ఇప్పుడు ఎంతకాలం రిఫరెన్స్ అక్కడ చాలా వాళ్ళకి బొక్క బోర్ల పట్టడానికి. నా తండ్రి దగ్గర నేర్చుకున్న సంగతిలో నేను నా తండ్రి త్వరలో పోనవాడు. పోనీ నా తండ్రి ఇండియాలో ఉండే చెప్పరా ఇండియాలో ఉందాం అంతే. నీళ్ళు తిరగేయటం అది అదే డిబేట్ పోయినప్పుడు బైబిల్ ఓడవాడు కదా అది దేశం మొత్తాలు ఎదుటివాడికి ఏం ధ్యానం అండి క్రైస్తవుడికి అసలుకి. కానీ వీళ్ళండి క్రైస్తవులు అంటే మనం కాదండి, మనం సోమరు వాళ్ళం తిరుతుక్కు వాళ్ళం మనం తిరుతుక్కు మన అంట అది. అందుకే సోమర్తను మాకు ఆరుద్రలో పడవేయడం ఇక వాడికి నిద్రే నిద్ర శరీరపరంగా నిద్రే ఆత్మపరంగా నిద్రే ఇటు ఇటు లేవడం ఇటు లేవడం క్రియలు మాత్రం పేరకపోతున్నాయి రకాల ఫైల్స్. ఎప్పుడు చేస్తాం మరి ఇంకా ఎప్పుడు చేస్తాం లాస్ట్ మాట దోమ తీరిపచ్చు. ఇప్పుడు సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం విత్తులు వేయు కాలమున ఏరువాక విత్తులు వేయు కాలమున సోమరి దున్నుడు. అంటే ఎప్పుడు దున్నాలో తెలుసా? తొలకరి వర్షం పడుతున్నప్పుడు రైతు మనసులో ఆశ శిగురుస్తుంది. ఇంకొక వాన పడిందంటే ఎండిపోయిన పొలం నిర్లగట్టిన పొలం మొత్తం లసలసలాడుతుంది. ఇప్పుడు నాగలు పెట్టి కర్రు పెట్టి కుర్రు పెట్టి కాలు పెట్టి దున్నావా? 13 అంగుళాలు దిగిపోతుంది భూమి దగ్గరికే. ట్రాక్టర్ పెట్టి దున్నావా? అడుగున్నారు దిగిద్ది కిందకే. రైతు ఆశ తలకరి వర్షం చూడగానే ఏరువాక అన్న పదంతో రైతు ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకప్పుడు 20-30 మంది రైతులు పొలంలో కూర్చొని దున్ని రోజు పెట్టి ఏసి కొడితే దోతి కట్టి అట్లా కనపడేదండి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు ట్రాక్టర్లు కనపడతాయి. ఎప్పుడు సమయం ఎప్పుడే తప్పుడే, ఎప్పుడు దున్నాలో అప్పుడు దున్నాలి. విత్తులు వేయు కాలంలో సోమరి దున్నడు. ఇప్పుడు విత్తులు వేయాలంటే వాడు దున్నడు, దున్నితే కదా వేసేది. ఇప్పుడు దున్నాలి కదండి, దున్నాలి కదా, దున్నాలి కదా. పొలం దున్నితేనే కదా ప్రేమైన దేవుని పిల్లారా. పత్తి ఎత్తటం పొలం దున్నకూడే శాతమే ఏంటి దాంట్లో పడేసి ముందు దుగ్గుగా దున్నేసి అప్పుడు సాగరవారంతా ట్రాక్టర్ లాగేసి అప్పుడు పొర్రు పెట్టి దాంట్లో అది పెట్టి టెక్కో 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 టెక్కు ఎత్తుంటారు ఇక విత్తనాలు. ఎప్పుడు దున్నాలి? దున్నినప్పుడు. కానీ వాడు దున్నడట, వాడు దున్నడట. అంటే సంఘములో దేవుడి మాట ఎప్పుడు అందుతుందో అప్పుడు వాడు అందిపుచ్చుకోవట్లా. అంతే కదా మన అర్థం. ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడు పెట్టుకుంటే మన టైం సప్లై వస్తుంది. అంటే ఆ సమయంలో రావట్లేదు సారు. ఎందుకు? మత్తులో ఉన్నాడు మరి, అది మత్తులో ఉన్నాడు. ఇంకా విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. వాక్యం అందుతుంటే క్రీస్తు తీస్తాడండి నిజమండి. వచ్చి కూర్చో అసలు ఆ గ్లేజింగ్ వేరుంటుంది, ఆ యొక్క ఉద్దేశం వేరుంటుంది, ఆ మనసే వేరుంటుంది. ప్రిపేర్ అదేంటారు సంఘం నాకు ఎప్పుడు ఎక్కువ గడపనిపిస్తుంటుంది. సంఘం నాకు ఇంకా కార్యక్రమాలు బాగా చేసి సంఘంలో బాగా ఎక్కువ టైం గడపనిపిస్తుంటుంది. ఆ టైం కూడా మనకు దగ్గరగా వచ్చింది, నో ప్రాబ్లం. అది విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోత కాలమున పంటను పంటను గూర్చి వాడు విచారించడు. వాడికి ఏమీ లేకపోయినా కోతకాలాన పంటను గూర్చి విచారించడు. అయ్యో మబ్బులు పడుతున్నాయా, లేకపోతే ఇంకేమన్నా అకాల వర్షం పడిద్దా, పంట కోతకొచ్చింది, ఇప్పుడు కోసి ఇంట్లో వేస్తే బాగుంటుంది, పర్లేలే వచ్చే రాని ఏమైద్దులే, అందరూ పెడితే మంద పోద్దులే, మంద బుద్ధి. అండ్ పంట టైంకి వస్తే కరెక్ట్గా పంట మీద దృష్టి పెడితే ఎప్పుడు కొయ్యాలో రైతుకు చెప్పాలా? ప్రియమైన దేవుని పిల్లలారా, గూడాగా వేస్తే ఎంత వాన వచ్చినా సరే దాంట్లోకి నీళ్ళు వెళ్ళవు, అంత జాగ్రత్త తీసుకుంటాడు. లేదంటే గుమ్మిలో పెట్టుకుంటాడు, ఇంటికి తీసుకొచ్చుకోడు. అంటే టైం ఫంక్షువాలిటీ అనేది మిస్ అవుతున్నాడు, వాక్య ఫంక్షువాలిటీ మిస్ అవుతున్నాడు. వేస్తాడు విత్తులు వెయ్యి కాలమున సోమరి దున్నడు. కోతకాలం మన పంటను కూర్చుకోవడానికి వాడు విచారించడు. వాడికి ఏమీ లేకపోను. అంటే పొలం ఉంది, తోట ఉంది, కానీ నిద్రమత్తులు ఉన్నటువంటి వాడికి చివరికి ఏమీ లేదు అని చెప్తున్నారు. విత్తులు విత్తులు వేసేటప్పుడు ఎత్తు లేకపోతే ఏమవుతుంది? తర్వాత వేస్తాడు. అందరికీ కోతకు వస్తాయి, మనం ఎప్పుడే పొలంలో వస్తాయి. ఈ లోపల కోతకు వచ్చే పొలంలోకి పశువులు వస్తాయి, వాటితో పాటు ఈ తింటాయి సర్వరంగరం. అంతే కదా మరి కాపాడే విత్తువాడు విత్తుతుంటే ఎత్తుకుపోతాడు, అయిపోయింది.
అందరితో పాటు మన కొడుకు వస్తే పశువులు వచ్చిన ఏమీ కాదు. అది మనది ఒక్కటే ఉంది, చుట్టుపక్కల మాత్రం 100 ఎకరాలు అయిపోయినకోండి, ఈ ఒక్కదానికి ఏమేస్తాడు ఫెన్సింగ్ ఏమీ లేదు, అసలుకే బతకొస్తాడు. కనుక అవి తిన్నట్టే ఈ కూడా తినేస్తే అయిపోయింది పసక్క ఒకటే. ఇక కోత కాలం గురించి వాడు ఏమాత్రం విచారించడు, అంటే కోత ఈ సమయంలో కోసి ఇంట్లో వేద్దామని ఆలోచన వాడికి లేదు. అది ఈ సమయంలో వాక్యం కూర్చుకోవాలి, ఈ సమయంలో వాక్యం నింపుకోవాలి. గుమ్మి ఇస్ ఈక్వల్ టు హృదయము. గుమ్ముల్లో నింపుకోవడం కాదు, హృదయములో నింపుకోవాలి. ఈ రెండు లేనప్పుడు ఏమీ లేకపోవును అన్నాడు. అంటే ఇంకంతే, జీవితం వెనక్కి తిరిగి చూస్తే వాక్యం ఎదుర్కోవాల్సిన పరిస్థితి క్రైస్తవులకు ఉంది ఈరోజున. వెనక్కి తిరిగి చూస్తే ఇంకేముంది, ఏమర్థం కావట్లేదు మనకి, అంత కన్ఫ్యూజ్లో ఉండిపోయాం. ఎందుకు? తగిన సమయంలో కూర్చుకోకపోవటం వల్ల జరిగింది ఇదంతా. ఇప్పుడు మత్తు వదలాలి, అది హృదయమనే మత్తు వీడిన వాడు, ఆత్మమత్తుని వీడిన వాడు, క్రీస్తు వాక్య కొరకు తక తక తాపత్రయపడిన వాడికి మాత్రమే తగు కాలం మనం వెనక్కి తిరిగి చూసుకుంటే పంట పుష్కలంగా ఉంటుంది. ఆ పంటలో ఎంతమందిగా మనం దానం చేయొచ్చు, మనకాడే లేదు. ఇంకా ఎవరికి ట్రైనింగ్ ఇస్తావు, ఎవరికి జ్ఞానం నేర్పుతావు, ఎవరికి వాక్యం నేర్పుతావు? అందుకని వీళ్ళందరూ ఏం చేశారయ్యా అంటే, జ్ఞానం ఎలాగూ రాదు కాబట్టి ఏదో పరిపేర సంఘం పెట్టేసుకున్నాం వెళ్ళిపోదాం అంతే వెళ్ళిపోతున్నారు. అంటే ట్రైనింగ్ ఎందుకు పెట్టరు, ట్రైనింగ్ ఎందుకు ఇవ్వరు చెప్పండి? ఉంటే కదా లోపల సరుకు, అది లోపల సరుకు ఉంటే ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తాం. నువ్వు 70 ఏళ్ళ వయసున్నా, 70 ఏళ్ళ వాక్యపు అనుభవం ఉన్నా, మనం ఇస్తాం వాక్యం ట్రైనింగ్. ఎందుకు ఇస్తాం చెప్పండి? నాకు తెలిసిపోద్ది వాడు మొక్కదనలే కూర్చుకోలా తగిన సమయాన, అది నాకు అర్థమైపోద్ది. పాస్టర్ని చూసి చెప్తే చూడగా అర్థమైపోద్ది, సారి దగ్గర సరుకు ఏమాత్రం లేదు. ఎందుకు? ఆత్రుతతో కూర్చుకోలా, ఆత్రుతతో కూర్చుకోవాలి, అది తెలిసిపోద్ది మనకి. అందుకే మనం చెప్పినాక అయ్యగారు అసలు ఎప్పుడైనా సంగతులు అయ్యగారు, ఈ రిఫరెన్స్ అన్నీ మాకు తెలుసు, కానీ దీని లోతైన భావం మాకు తెలియట్లా, నీకెందుకు ఎత్తారా? నువ్వు మెలుగుగా లేవు కదా మరి, మెలుగు ఉంటే ఇస్తావు. కనుక మత్తు వదిలిన వాడికి మాత్రమే వాక్య జ్ఞానం అందింది, లేకపోతే అందదు. అంతే కనుక ఈ చిన్న చిన్న మత్తులు, ఈ కౌంపులు ఏ సంస్థ లేదండి, అది అన్కౌంటబుల్. అసలు లెక్క వేయవలసిన అవసరత లేదు. లెక్కేసిన ఏదైనా ఉందంటే అది ఇదే, అది లే చర్చకి పదా, వాక్యం విందాం. వాక్యం వినటం అంటే క్రీస్తు సాక్షాత్తు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సంఘంలో. అది సంఘంలో ఉన్నారా లేరా ఎవరు లెక్కేసుకుంటారు? ఐదారు ఏదో లెక్కేసుకుంటాడు, ఐదారు టైం ఫంక్షన్ వాటి పాటిస్తాడు, ఈ టైంలో నా పిల్లలకు వాక్యం అయిపోవాలి ఫినిష్. ఎవరు వచ్చారు ఎవరు ఏమీ పట్టించుకోరు. కానీ వచ్చిన వాడిని లెక్కేసుకునేది ఎవరయ్యా అంటే దేవుడు లెక్కేస్తాడు. అది నాది కాదు, ఏమండి వడ్డించేవాడికి ఇస్తారు లెక్క ఎందుకండి? నన్ను వడ్డించమన్నాడు వడ్డిస్తున్నా, ఇస్తారు లెక్క నాది కాదు, దేవుడికి ఇస్తున్నాడు ఇస్తాను. ఆయన అంత తగ్గిపోందా, లెక్కేసుకునేది ఆయన, అది లెక్క మాస్టర్ లెక్కేసుకుంటాడు ఆయన. ఆయన తీస్తున్నాడు ఇస్తారు, నన్ను పెట్టమన్నాడు, నా పని పెట్టడమే, ఆయన తీస్తాడు, నేను తీస్తా తప్పుకోను. ఇప్పుడు మన దేవుడు అంటే దేవుడు లెక్కేసుకుంటున్నాడు, అంటే ఎవరి పని ఎవరు చేస్తున్నారు, ఎవరి పని వాళ్ళే. కనుక చెప్పబడుతున్న మాట దేవుడిది కనుక విన్నటువంటి వారి మీద ప్రకాశం, అంటే ఆ గ్లేజింగ్ కానీ ఆ తలుపు కానీ ఆ ప్రవర్నెస్ పోవటం కానీ ఎలా ఉంటుంది, ఇలా వాక్యం వింటారు నా మనసు చాలా తేలిగ్గా ఉంది అనిపించింది అంటే దాని తెలుసా, నీలోంచి మత్తు దేవుడు తొలగిస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్ల, మత్తు వదలరా అనగానే శరీరానికి సంబంధించిన తినటము తాగటము కాదు, అది ఈ శరీరంలో కలిగి ఉన్న ఆత్మ తినుచు త్రాగుచున్న క్రీస్తు శరీరం లెక్కకి వస్తున్నటువంటి పాయింటే ఈరోజు మీతో మాట్లాడు. కనుక మత్తు అనగానే ఆత్మమత్తు, అది వదిలితేనే మంచి జ్ఞానం, లేకపోతే మంచి అజ్ఞానం, రెండు ఒకటే, మంచి జ్ఞానం మంచి అజ్ఞానం,
అది కనుక ప్రభువా చెప్పండి, మరి మనం మంచి జ్ఞానంలో ఉన్నామా, మంచి అజ్ఞానంలో ఉన్నామా? మనమే మంచిగా ఈ రాత్రి ఆలోచించుకుందాం, ప్రార్థించుకుందాం. ఆదివారం ఏం మాట్లాడుతున్నామో తెలుసు కదా, దేవుని సువార్త సభల్లో జంబలకిడి పంపడం. మామూలుగా పెట్టమన్న టైటిల్ మరి, అది నిజంగా చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అని చెప్పి నమ్మాలండి. అంటే రాసిన తర్వాత నేను ఈ టైటిల్కి చాలా ఆలోచించానండి, ప్రభా ఇంత జ్ఞానంతో ఈ ప్రసంగాన్ని రాస్తున్నా నేను, పిలిచిన జ్ఞానంతో టైటిల్ కూడా అంతే క్యూరియాసిటీ ఉండాలి ప్రభా అన్నప్పుడు నాకు తట్టిందండి అది, జంబలకిడి పంప అంతే. ఓకే, జంబలకిడి పంపలం ఇప్పుడు సువార్త సభలో జంబలకిడి పంపలు ఉన్నారా, ఉన్నారా లేరో వెయిటెన్సీ సండే ప్రార్థించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ టు ఆల్. గాడ్ బ్లెస్ యూ.